राजकीय पार्टीलु ई निनादान्नि मात्रं विनडं लेदु। अमरावती राजधानी परिसर ग्रामाल्लो एकंग 75 रोजुल पादयात्र चेसेंदुकु सिद्धमवुतुंदि बीजेपी। शुक्रवारं नुंडि उंडवल्लि वद्द नुंचि ई पादयात्र मोदलु पेडुतुन्नारु। मोत्तंगा राजधानी ग्रामालन्नी चुट्टेला ई पादयात्रनु बीजेपी नेतलु चेयबोतुन्नारु। सडन गा बीजेपी अमरावती राजधानी निनादान्नि एत्तुकोवडं वेनुक राजकीय व्यूहं ఉందంటున్నారు పరిశీలకులు। ఇక టీడీపీ జనసేన కూడా మొదటి నుంచి అమరావతికే జై కొడుతున్నారు। రాజధాని రైతులు కూడా ఉద్యమిస్తున్నారు। ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆగస్టు నెలలో విశాఖకు మకాం మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది। అక్కడ క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకొని పాలిస్తారని వార్తలు కూడా వస్తున్నాయి। టెక్నికల్ గా చూస్తే సీఎం ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని కాబట్టి విశాఖను ఆ విధంగా రాజధానిగా చేశామని వైసీపీ చెప్పుకునేందుకు ఈ కొత్త ఎత్తుగడ ఉపయోగపడుతుంది అంటున్నారు। ఇక అమరావతి రాజధాని ప్రాంతాలు సమీప జిల్లాల్లో చంద్రబాబుకు గ్రాఫ్ బాగా పెరుగుతుందట। వచ్చే ఎన్నికల్లో గుంటూరు కృష్ణా ఉమ్మడి జిల్లాల్లో మెజారిటీ సీట్లు టీడీపీ గెలుచుకుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి। పార్టీల రాజధాని రాజకీయం ఎటువైపు దారి తీస్తుందో మరి ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కడతారో వచ్చే ఎన్నికల్లో రాజధాని అనే అంశమే ప్రధాన ఇష్యూగా వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఏ ఇష్యూస్ లేవా దాన్నే జెండా అజెండాగా మార్చుకుని ముందుకు వెళ్ళడానికి సర్వం సిద్ధం చేస్తున్నాయా అనే అంశాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి। ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగుతాం। మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కీర్తన గారు, జనసేన మహిళా నాయకురాలు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే సజ్జ అజయ్ గారు, టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక మరి కాసేపట్లో కొండ రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా బీజేపీ వెర్షన్ తీసుకుందాం, ఎందుకంటే వాళ్ళు పాదయాత్ర సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సడన్గా పాదయాత్ర వైపు వాళ్ళు అడుగులు వేయాల్సినంత అవసరం ఏమొచ్చిందో. ఇందాక సోమవీర్రాజు గారు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో దీంట్లోనే మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను, మాకు కానీ అవకాశం ఇస్తే 2 ఏళ్లలో ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని ఆయన హామీలు గుప్పిస్తున్న నేపథ్యం వీళ్ళు పాదయాత్రలు మరి ఎటువైపు సాగుతాయో ప్రజలు విశ్వసిస్తారా అన్నది ఆంజనేయరెడ్డి గారే చెప్పాలి. ఆంజనేయరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వరమ గారు, అందరికీ ప్యానెల్లో చర్చలో ఉన్న అందరికి కూడా గుడ్ ఈవినింగ్. సార్, అమరావతి రాజధాని ప్రాంతంలో మీరు రేపటి నుంచి పాదయాత్ర చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారట, 75 రోజులు సుదీర్ఘంగా. ఏంటి ప్రధానంగా ఈ కారణం? వర్మ గారు, మేము మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని కొనసాగించాలని, అమరావతి రాజధాని అని గత ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చే ఏ ప్రభుత్వాలు కూడా ఆ నిర్ణయం మార్చే హక్కు లేదు. ఈ యొక్క అమరావతి రాజధానిగా కొనసాగాల. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతిని విషయంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. అమరావతి రాజధానికి ఉండాలన్నారు. రాజధాని అనేది ఒక రాష్ట్రం యొక్క మధ్యలో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు. అమరావతి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సరైన సమయంలో సరిగా నిర్మించలేకపోయారు. మేము అధికారానికి వస్తే ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తాము, అమరావతిని ఒక అద్భుతమైన రాజధానిగా చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు అన్ని గ్రాఫిక్స్ లో చూపించారు, కానీ మేము దాన్ని గ్రౌండ్ రియాలిటీ చేస్తాము, ఒక మంచి రాజధాని నిర్మిస్తామని అనేక సందర్భాల్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది. దానికి మేము కూడా ఇప్పుడు డిమాండ్ చేసేది ఏమిటంటే దానికి కట్టుబడి ఉండే అమరావతి రాజధాని. దేశంలో ఎక్కడా కూడా 3 రాజధానులు అనేవి లేవు. ఈ 3 రాజధానులు అనేది ఆచరణ యోగ్యంగా ఉంది, ఇట్స్ అన్ అప్సర్డ్, ఏమాత్రం సమంజసం కాదు. ఈ రాజధానుల పేరుతోటే పరిపాలన వికేంద్రీకరణని మీరు చెప్తున్నారు, అది అశాస్త్రీయమైనది. పరిపాలన వికేంద్రీకరణ ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పటికే మీరు మన సెక్రటరేట్ లో సచివాలయాల పేరుతోటి మీరు ఇప్పటికే మనం చూసాం కదా వర్మ గారు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తాలూకాల్ని మండలాలుగా మార్చారు, అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదు. మండలాల ద్వారా ప్రజలకు పరిపాలన చాలా దగ్గరగా వచ్చింది, ప్రజల యొక్క సమస్యలను దగ్గరగా వెళ్ళి ప్రభుత్వ అధికారులకు విన్నవించుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సచివాలయాలు వచ్చాయి, సచివాలయాల విషయంలో వేరే కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా
ఆ సచివాలయాలు ప్రజల దగ్గరగా ఉండడం ప్రజలకు అందుబాటులో ఉండడం దాన్ని మనందరం కూడా ఆమోదించాం. పరిపాలన ఆ విధంగా దగ్గరగా ఉండడం సమంజసం కూడా మనం చెప్పడం జరిగింది. అందుకని మేము ఇప్పటికే కట్టుబడి ఉన్నాం. అమరావతి రాజధాని మూడు రాజధానులు అనేది అశాస్త్రీయమైనది, ఆచరణ యోగ్యం కాదు. రెండవది, ఒక్కసారి హైకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత సిఆర్డీఏ రద్దుని వ్యతిరేకించారు, అదేవిధంగా అమరావతి రాజధాని అని చెప్పారు, ఆరు నెలల లోపల మీరు రాజధాని నిర్మాణం పూర్తి చేయండి అని కూడా చెప్పారు. కొన్ని హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది, కానీ ఈరోజు దానికి కట్టుబడి ఉండండి, అమరావతి రాజధానిగా కొనసాగించండి, చాలా ప్రజలకు ఉపయోగం ఉంటుంది. మీరు ఇచ్చిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోండి అని మేము డిమాండ్ చేస్తున్నాము. దానికోసమే వివిధ రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కూడా పాదయాత్ర పేరుతోటి ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజలను సమాయత్తం చేయడం, ప్రజల చైతన్యవంతులు చేయడం, ప్రజలు ఆ విధంగా ఆలోచింపచేయడం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతగా భావించి ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రైట్ సార్, వన్ మినిట్ అండి. మనతో పాటుగా సజ్జా అజీ కూడా జాయిన్ అయ్యారు. అజీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. సార్, మీ నినాదం నవనగరాల నిర్మాణం ఏవో గ్రాఫిక్స్ అంటారు, ఇప్పటికీ ఆ పంచాయతీ నడుస్తూనే ఉంది. ఏదైనప్పటికీ కూడా రాజధాని ఇదా వేరేదా అనే కన్ఫ్యూజన్ అయితే ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది ప్రజల్లో ఇప్పటికీ నలుగుతూనే ఉంది. ఈ టైంలో ఎలక్షన్లు కూడా వస్తున్నాయి, అప్పటికైతే శాశ్వత పరిష్కారం దీనికి దొరుకుతుందో దొరకతో తెలియదు. కానీ 2024లో రాజధాని అంశాన్నే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ సెంటిమెంటుతో గెలాలి అని నేతలు చూస్తున్నట్లుగా వస్తున్న సమాచారాలు, ఆ విధంగానే వాళ్ళు మాటలు చేతలు కూడా ఉన్నాయి. రైట్, ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి ఆయన పరిపాలన సాగించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట. కాసేపట్లో రాజీవ్ గాంధీ గారు దాని మీద ఒక క్లారిటీ అయితే ఇస్తారు. ఇప్పుడే జాయిన్ అయ్యారు, ఆగస్టు నుంచి స్టార్ట్ చేస్తున్నారట వాళ్ళు. మరి మీరు ఏ రకంగా ఇంక అడ్డుకుంటారు, ఏ రకంగా అమరావతి ప్రాంతాన్నే మీ నవనగరాల నిర్మాణం ఒకవేళ 2024లో జరిగితే అది జరిగే అవకాశం ఉందా, ఆ నిర్మాణం సాగించే అవకాశం ఉందా? మరొకవైపు సోమ వీర్రాజు గారు, మాకొక్కసారి అవకాశం వస్తే రెండేళ్లలో కేంద్రంలో మేమే ఉన్నాం కాబట్టి ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు, మీ పరిస్థితి ఏంటి? గుడ్ ఈవినింగ్ వర్మ గారు, ముందుగా అందరికి జై అమరావతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడుగా నేను సిగ్గుపడాల్సి వస్తుంది, సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది వర్మ గారు. ఎందుకంటే మూడేళ్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరేంటి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం ఏంటంటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మూడు రాజధానుల అంశాన్ని పట్టుకొచ్చాడు అసెంబ్లీలో. నేను సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటాను, సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని అక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే 3 క్యాపిటల్స్ ని పెట్టారో అదే విధంగా 3 క్యాపిటల్స్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెడతాను. నేను పరిపాలన వికేంద్రీకరణ చేస్తా అంటాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏం కోరుకున్నారు వర్మ గారు? సార్, పరిపాలన వికేంద్రీకరణ కాదు కదండి, అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఒక్క పిలుపుతోటి 34,000 ఎకరాల భూములు రైతన్నలు ఏమీ ఆలోచించకుండా మాకు రాష్ట్రం బాగుంటే చాలు, రాష్ట్రానికి రాజధాని ఒకటి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నిర్మాణం చేస్తారని ఒక నమ్మకంతో భూములు ఇచ్చారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన మొదలుపెట్టాడు. మోడీ గారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో వచ్చి ఒక హోదాలో వచ్చి అమరావతి రాజధాని అని చెప్పేసారు, శంకుస్థాపన చేసి మరి ఆ రోజు అమరావతికి భూమి పూజ చేయడం కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు వర్మ గారు. అదే మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత తారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాడో ఈ రోజు మనం కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన దగ్గర నుంచి అంతా రివర్స్ పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింది ఏది కూడా ఈ రాష్ట్రంలో నేను మొదలు పెట్టను, దాన్ని నాశనం చేస్తా, దాన్ని కూల్ చేస్తా, దాన్ని అంతం చేస్తా, ప్రజలు ఏమైపోయినా నాకు పర్లేదు, కానీ నేను నా మూర్ఖత్వంగా ముందుకు వెళ్తా తప్ప ప్రజల ఆలోచనలతోటి లేకుంటే వాళ్ళ భావాలతోటి నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా ఆయన వ్యవహరించుకుంటూ వెళ్ళిపోయాడు. వర్మ గారు ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేసిన ఒక విషయాన్ని చెప్తాను నేను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాని నేను ఆదర్శంగా తీసుకుంటున్నాను, 3 క్యాపిటల్స్ గా పెట్టుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాను, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు, కానీ అదే సౌత్ ఆఫ్రికా మాజీ అధ్యక్షులు జాకబ్ జుమా గారు వాళ్ళ పార్లమెంట్ సెషన్స్ లో చెప్పారు, సార్ ఈ 3 క్యాపిటల్స్ ఈ మూడు రాజధానులు అనేది ఒక పెద్ద చెత్త అంశం, దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎన్నో వచ్చాయి, ఎన్నో తలెత్తాయి, మేమే చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి సాక్షాత్ ఆ సౌత్ ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా గారు తన పార్లమెంట్ సెషన్స్ ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పట్టించుకోరు. ఈ రోజు కూడా వర్మ గారు
అమరావతి రాజధాని ప్రజా రాజధాని అమరావతి నుంచే రాజధాని కొనసాగించాలి అని చెప్పేసి ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. వర్మగారు మనం చూసాం న్యాయస్థానం అంటూ దేవస్థానం ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పేసి ఆ రోజు భూములు ఇచ్చిన రైతులందరూ కూడా న్యాయస్థానం అంటూ దేవస్థానం వాళ్ళు పాదయాత్ర మొదలు పెడితే అంటే పాదయాత్ర తిరుపతి లోపలనే జగన్మోహన్ రెడ్డి గారు అజయ్ వాళ్ళు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు అవనియండి లేకపోతే స్థానికులు ఎన్నికలు అవనియండి ఆ ప్రాంతంలో నిజంగా సెంటిమెంట్ ఉంటే టీడీపీ జనసేనకో పట్టం కట్టాలి కదా ఆ పరిస్థితి అయితే లేదు వారు వన్ సైడ్ అయ్యింది కదా అని చెప్పి వాళ్ళు పదే పదే మాట్లాడే అంశాలు అది మీరు తిరుపతి తీసుకున్నా విశాఖపట్నం తీసుకున్నా ఏదన్నా వాళ్ళ వైపే ప్రజల మొగ్గు చూపించారు ఇది అసలు సెంటిమెంటే కాదు అని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రజలు వాళ్ళ వైపు మొగ్గు చూపించారు అంటున్నారు అదే ప్రజలు వాళ్ళ వైపు మొగ్గు చూపించి ఉంటే న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు ఎందుకండి అమరావతి నుంచి తిరుపతి వరకు అంతమంది వేలాది అశేషమైన జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ రైతులందరికీ ఎండగా నిలబడి మాకు మూడు రాజధానులు అవసరం లేదు మనకి రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ మనకి రాష్ట్ర అభివృద్ధి కావాలి మూడు రాష్ట్రానికి ఒప్పుకోవటం లేదు మ్యాండేట్ అన్నది ఎలక్షన్స్ కదండి ఎన్నికల్లో ఓటే చేస్తేనే కదా ఏదన్నా సో అందులో చూపించలేదు కదా అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఓకే మేము తీసుకున్న డిసిషన్ కరెక్టే మూడు ప్రాంతాల అభివృద్ధి అన్ని ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశం అన్నది మేము కరెక్ట్గానే తీసుకున్నాం అందుకనే మాకు విజయం వచ్చింది కదా అన్నది వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఓపెన్గానే వాళ్ళు మాట్లాడుతుంది ఇప్పుడు వీళ్ళ విజయం వచ్చింది అంటున్నారు సార్ వీళ్ళు అసలు 2019 ఎన్నికల్లో వచ్చేటప్పుడు నేను మూడు రాజధానులు పెడతాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ప్రస్తావించుంటే ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే వాళ్ళు కాదు ఆ రోజే ప్రస్తావన చేసి నేను సౌత్ ఆఫ్రికా మాత్రం మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తాను ఆ రోజు ఆయన ఎన్నికల ప్రచారాలు చెప్పిన ఆయన మేనిఫెస్టోలో పెట్టినా సరే ఒక్కటంటే ఒక్క సిటీ మీద పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే వాళ్ళు కాదు ఆ రోజు చెప్పలేదు ఆయన గెలిచిన తర్వాత ఈ రోజు ఏమంటున్నారు స్థానిక సంస్థ ఎన్నికల దగ్గర నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీలు మున్సిపాలిటీలు మొత్తమే మేమే గెలిచాం ప్రజలు ఆహ్వానించారు అంటే సార్ ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రాక్షస రాజ్యం రాష్ట్రంలో నడిచిందో అందరికీ తెలుసు కనీసం నామినేషన్లు కూడా అయినకుండా ఏ విధంగా ప్రజలు అడ్డుకున్నారో అందరికీ తెలుసు ఈ రోజు ప్రజలు ఎవరు కూడా మూడు రాజు ఇప్పుడు ఏంటి ఆగస్ట్ లో వాళ్ళు పరిపాలన అక్కడి నుంచి మొదలు పెడతారట వర్మ గారు ఉన్నత న్యాయస్థానం ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉంటుంది పరిపాలన అమరావతి నుంచే కొనసాగించాలి మీరు ఆరు నెలల్లో ఎక్కడైతే మీరు నిర్మాణాలు జరుగుతున్న నిర్మాణాలన్నీ అడ్డుకున్నారో ఆపేసారో వాటిని మొదలు పెట్టి వాటిని పూర్తి చేయమని చెప్పేసి ఉన్నత న్యాయస్థానం వాళ్ళకి చెప్తే వీళ్ళు ఏం చెప్పారు తెలుసా సార్ 60 నెలలైనా మేము పూర్తి చేయలేము మా దగ్గర డబ్బులు లేవని చివరికి ఏదైతే అమరావతిని శ్మశానంగా భావించారో శ్మశానంగా మాట్లాడారో పనికిరాదని మాట్లాడారో అదే అమరావతి భూముల్ని వేలానికి వేసి ఎకరానికి 10 కోట్ల రూపాయలకి వేలానికి సమ్ముకునేదానికి సిఆర్టీ నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నారు ఇది వాస్తవం కాదా వర్మ గారు ఈరోజు ఆగస్ట్ నుంచి మళ్ళీ మేము విశాఖలో పరిపాలన మొదలు పెడతామంటున్నారు ఏముంది సార్ విశాఖలో ఏముంది విశాఖలో చివరికి ఆ రిషికొండను కూడా బీభత్సంగా దోచేసి ఆ కొండను కొట్టేస్తే ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ ఒక పెద్ద సీరియస్ గా తీసుకొని సుప్రీంకోర్టు కూడా దాని మీద సీరియస్ అయింది ఎవరైతే పర్మిషన్లకు మించి అతిక్రమంగా ఎవరైతే అక్కడ కొండల్ని కొట్టేశారో దోచేశారో వాళ్ళందరినీ నేను అరెస్ట్ చేస్తా వాళ్ళందరి మీద కేసులు పెడతామంటే వీళ్ళ సార్ రాజధాని పెట్టేది మూడేళ్ళగా నేను ఇప్పటికీ అడుగుతున్నాను మాకు ఒకటే చివరి పాయింట్ అడుగుతాను వైసీపీ వాళ్ళని మూడేళ్లగా వీళ్ళైతే త్రీ క్యాపిటల్స్ అన్నారు ఈ త్రీ క్యాపిటల్స్ లో ఈ మూడు సంవత్సరాలుగా వీళ్ళు చేసిన ఒక్క అభివృద్ధి పని ఒక్క శంకుస్థాపన ఒక్క నిర్మాణం ఒక్కటంటే ఒక్కటి చూపించి ఆ రోజు మాట్లాడమని చెప్పండి సార్ మూడు రాజధానుల గురించి ఓకే రైట్ మనతో పాటుగా